ఈ రోజు మా టీం అంతా లంచ్ కి వెళ్తున్నాం. అయితే మా పాప కూడా వస్తున్నారా? అయితే భోజనం చేయడానికి మాస్ తీయాలి కదా. మీరు చెప్పినట్టే చేశా కదా. ఆసిస్ ఆసిస్ భయ్య సేమ్ స్టెప్స్ సూపర్. శబాష్ 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 శబాష్. శ్రీదేవి డ్రామా కంపెనీ మన చేతిలోకి వచ్చింది కదా. అయితే కరెక్ట్. ఎప్పుడు చూసినా రామ్ ప్రసాద్ అది రామ్ ప్రసాద్ అది ఏ గోలే ఉంటది. మనం ఏదో ఒకటి చేసి ఈ షోని లేపేయాలి. ఇప్పుడు దాకా మనం లేపుతున్నాం కాబట్టి ఆలని తీసుకొచ్చి పెట్టారు. లేపడం కాదు, పర్ఫార్మెన్స్ బాగా. అదే అదే అదేలే. అవునే విజయ, ఇంతకీ లైఫ్ లో నీ గోల్ అంటే? నాదేముంటుంది అక్క గోల్, శ్రీవల్లిలో లాస్ట్ ఎపిసోడ్ వరకు నేనే చేయాలనేది నా గోల్. అదేంటే, మొన్న శ్రీదేవి మేనేజర్ కాల్ చేస్తే కూడా శ్రీదేవిలో చేయడమే నీ గోల్ అన్నమాట. ఇదేం చూసావు, మొన్న ఇమ్ముగడ పక్కన చేయడమే తన గోల్ అందంట, తన గోల్ అందంట. అమ్మా కొద్దిగా నాకు ఎంత మా ఆవిడ లేకపోయినా కూడా మీరు కవర్ చేయడం బాలా. ఇక్కడ కూడా ఆవిడ ఎందుకని కొత్త కలర్స్ ఉన్నాయి. వద్దా మీకు పాత పచ్చడే కావాలా? అవును సంజయ్ గారు, ఇంతకీ మొన్న పార్క్ లో మిమ్మల్ని ఎవరు అమ్మాయి కొట్టిందంట. అది నేను పార్క్ లో అలా వాక్ చేస్తుంటానా, అప్పుడు ఒక ఆంటీ వచ్చి మీరు ఏ సీరియల్ చేస్తారని. నేను చెప్పాను మనసంతా నువ్వే అని చెప్పాను. బాగా కొట్టింది. మావాడికి ఎంతున్నా సింప్లిసిటీ ఎక్కువ. మావాడికి ఏంట్రా అలా అన్నా అంటే బండి ఉన్నా గానీ షూటింగ్ కి నడుచుకుంటూ వస్తాడు. అదేంటి భరత్, బండి ఉంటే కూడా నడుచుకుంటూ షూటింగ్ ఎందుకు వస్తాడు? బండి అంటే ఈ బండి కాదు మరి, ఈ బండి ఈ బండి. కొద్ది చెయ్యి ముందు పెట్టమ్మా, అర్థాలు మారిపోతాయి. తోపు బంటి అంటే ఇట్టు ఇట్లా ఇట్లా అంటవేంది? ఏంద్రా సని, నువ్వు ఇలా షూటింగ్ కి లేట్ వచ్చినావు? వచ్చేటప్పుడు గేట్ దగ్గర ఆపేసిండనా. వాడు ఆపితే నువ్వేం చేసినావు? నేనేం చేసిన, వాడు ఆపేసిండు కదా, నేను కోటరేసి వచ్చా. శ్రీవాణి, నన్ను కూడా గేట్ దగ్గర ఒక అమ్మాయి ఆపింది. విక్రమ్ నాతో సినిమాకి వస్తావా అని అడిగింది. నన్ను కూడా ఒక అబ్బాయి అని అడిగాడు. జోకులు అయ్యకు. వేసింది ఎవరు? ఏదేమైనా శ్రీదేవి డ్రామా కంపెనీ మొత్తానికి మన చేతికి వచ్చింది. ఇప్పటి నుంచి మనం ఎదగదీయాలి. అసలు ఎదగదీయ అంటే ఏం చేయాలి? శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళని పిలవాలి. పిలవాలంటే ఏం చేయాలి? ఫోన్ చేయాలి. లాగ్ చేయొద్దు, లాగ్ చేయొద్దు. మామా ప్రౌడ్ సింబల్, ఐ యామ్ సింగిల్, ఛాన్స్ దొరికిన అప్పక మింగిల్. బోలో మామా లౌడ్ సింబల్, ఐ యామ్ సింగిల్, లైఫ్ లో ఇదే కదా బెస్ట్. ఏంట్రా షూటింగ్ పొద్దు లేట్ గా వచ్చావు? అరే రాత్రంతా నిద్ర లేదురా. ఎందుకు? ఎవడో తాగేసి గోల చేశాడు రా, వాడికి అర్జెంట్ గా మా నాన్న చెప్పాను, నరికిచ్చేస్తా. బొరక పెట్టింది మీ నాన్న, మీ నాన్న చంపుతావు రా నువ్వు. రివ్యూ ఇచ్చాను, మేము ఆవిడ కొట్టిందిరా. రివ్యూ ఇస్తే ఎందుకు కొడతదిరా? అంటే నేను మా శోభనానికి రివ్యూ ఇచ్చాను, దానికి కొట్టిందిరా. ఆపండి, అయినా శ్రీదేవి పిలిస్తే మీరు వచ్చారండి. శ్రీదేవి అంటేనే మేము, అసలు మీరు ఎందుకు వచ్చారు? ఆ మ్యాటర్ చెప్పండి ఫస్ట్. ఈ రోజు స్టేజ్ ఇరగ గొడవ వచ్చాను. మీరు ఎక్కినప్పుడే ఆల్రెడీ సగం విరిగింది అది. హలో పర్ఫార్మెన్స్ తో హలో పర్ఫార్మెన్స్ చేయాలన్నా ఏం చేయాలన్నా మేము, మా బే చాది రామ్ ప్రసాద్ అని మేము అందరం చేస్తాం. నువ్వు చేయట్లేదు కదరా, నువ్వు చేయట్లేదు కదరా. మేమందరం కలిస్తే మీ అందరం బాగా చేస్తాం. మీ అందరూ కలిస్తే ఏమంటారు? వీళ్ళందరూ ఏంటారు? ఎంత ఐక్య మధ్య మీద ఉన్నారు, కొంప తీసి ఇలా కలిసి కట్టుకున్నారంటే చేసినా చేసేస్తారా? విడగొట్టేద్దాం. సూపర్ సార్, మంచి డెసిషన్. మీరు శ్రీదేవి చెయ్యాలి. కానీ ఏదేమైనా సార్, ఈటీవీలో మధ్యాహ్నం సీరియల్స్ వస్తాయి చూడు, అదృపోతాయి సార్, అదృపోతాయి సార్. ఏంటి మధ్యాహ్నం ఏంటి, సాయంత్రం వచ్చే సీరియల్ తోపు ఉంటాయి. అవును సూపర్ సూపర్, అవును సూపర్ సూపర్.
ఆవిడ ఇలాగంటేనే అక్కడ పడ్డామంటే గట్టి కొడుతో పుల్ల పడతావు. రేటింగ్ రావాలంటే సాయంత్రం సీరియల్లే రావాలి. అందులోనూ ఫస్ట్ శతమానం భవతి రావాలి, దాని తర్వాత మొదలవుద్ది. గొడవద్దు, మధ్యాహ్నం సీరియల్స్ అందరూ ఇటు కూర్చోండి, సాయంత్రం సీరియల్స్ వాళ్ళందరూ అటు కూర్చోండి. ఎవరు బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తారో శ్రీదేవి. ఎటు కూర్చున్నా మధ్యాహ్నం సీరియల్ వల్ల గెలుస్తారు, నీకు అది అర్థం కావట్లేదు. అదే ఆ కాంపిటీషన్ లో తెలుసుకుందాం, ఏమంటావు? ఇంకా వెళ్ళిపోండి, సాయంత్రం వల్ల వెళ్ళండి, మధ్యాహ్నం వల్ల ఇటుపండి. పాండి సార్, నగేష్ గారు, మధ్యాహ్నం సీరియల్స్ వాళ్ళందరూ అటు వెళ్ళారు, సాయంత్రం సీరియల్స్ వాళ్ళందరూ ఇటు వెళ్ళారు, మీరేం సార్ ఇక్కడే ఉన్నారు? నేను రాత్రి సీరియల్ చేస్తూ ఉంటా, నేను రాత్రి సీరియల్ చేస్తూ ఉంటా. మీరు రాత్రి అయితే అటే సార్, సాయంత్రం అయిపోయి వస్తుంది, మీరు అటు వెళ్ళిపోండి సార్. ఏంటి ఈ రోజు అంత కొత్త ఫేస్లే కనబడుతున్నారు, చాలా ఫ్రెష్ గా, యంగ్ గా. మేడం, మేం బాగా చేస్తామనేమో ఈ మధ్యాహ్నం సీరియల్స్ వాళ్ళు, లేదు మేం బాగా చేస్తామని ఈ సాయంత్రం సీరియల్స్ వాళ్ళు గొడవాడుకుంటారు. శ్రీదేవిని బాగా చేద్దామని పాత ఫేస్లు అందరినీ తీసేశారు, అది నిజం. అంటే నేను ఇంకా కొత్త ఫేస్ యువకుండి కదా మేడం. ఒక మంచి విషయం జరుగుతున్నప్పుడు దృష్టికి ఏదో ఒకటి కడతాం కదా, అలాగ దృష్టి అన్నట్టు. ఓ మై గాడ్, ఒకటి వస్తే ఇంకొకటి కూడా వస్తుంది ఆ దృష్టికి. వీళ్ళిద్దరు గొడవాడుకుంటారు మేడం, కానీ ఆయన ఏంటి అలాగేదో వణికిపోతున్నారు. సడన్గా చలి మొదలైంది, ఎందుకు ఇంత చల్లగా ఉంది? ఏంటి ఇంత చల్లగా ఉంది అంటే, వెన్నెలు ఎక్కడ ఉంటేనో మనకి చలి వస్తుందా లేదా? అవును, అలాంటి చందమామే పక్కన ఉన్నప్పుడు మరి మాత్రం చలి ఉండదా? నీ స్వెటర్ ఆయనకి పడుతుందంటావా? పడుతుందంటావా? మరి నాకెందుకు ఇంత వేడిగా ఉంది? మీరు ఉన్నది ఎవరి పక్కన? హాట్ పక్కన. ఆ మాత్రం వేడి లేకపోతే ఎలా ఉంటాను సార్? నేను మొన్నటి వరకు ఉండి ఉండి చూడండి ఎంత నెలగా అయిపోయాను. శ్రీవాణి, ఏ నువ్వు నాతో మాట్లాడుకు, నన్ను గుడికి తీసుకెళ్తా అని చెప్పేసి ఏంటి ఇప్పటి వరకు తీసుకెళ్లేదు? వచ్చి ఈ రోజు తీసుకొచ్చేది గుడికి? ఏ గుడికి? ఇదే గుడి, ఇదిగో దేవత. ఇది గుడి, ఆవిడ దేవత. మరి వినాయక చవితి అయిపోయింది కదా సార్, మీరు ఇంకా భజన మానలేదు? వాళ్ళిద్దరు గొడవ చేసుకుని ఉండరు, నువ్వే వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టుంటావు. ఈ పర్ఫార్మెన్స్ చూపించాలనే వాళ్ళిద్దరిని విడదీసుంటా, నాకు తెలుసు. లేదు మేడం, వాళ్ళు గొడవాడుతున్నారు, మీరే ఏదో చెప్పండి మేడం. సరే ఎనీవేస్, నాకు అర్థమైంది, మధ్యాహ్నం సీరియల్స్ వాళ్ళు మేము బాగా చేస్తాం అంటున్నారు, ఈవినింగ్ సీరియల్స్ వాళ్ళు మేమే గొప్ప అంటున్నారు. మరి రష్మి, వీళ్ళిద్దరి మధ్య ఎవరు గొప్ప ఎలా తేల్చడం? అంతే మేడం, కొన్ని పర్ఫార్మెన్సెస్ చూద్దాము, కొన్ని గేమ్స్ పెడదాము, కొన్ని సెగ్మెంట్స్ ప్లాన్ చేద్దాము, ఎవరు బాగా చేస్తే వాళ్ళే గొప్ప. పాప నాకు వాళ్ళ మీద జాలేస్తోంది, పిల్లలు ఎలా చేస్తారో. పిల్లలే ఉరకగలరు, పెద్దోళ్ళు ఉరకలేరు. ఆయాసం ఆయాసం. కానీ నాకు మాత్రం ఎప్పటికన్నా ఈ ఎపిసోడ్ కొంచెం బెటర్ గా వస్తుందని నమ్మకం ఉంది, ఎందుకంటే చెడగొట్టే వాళ్ళు ఇద్దరు లేరు కాబట్టి ఎలాగో ఇది బాగానే వస్తుంది. సో వి ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. సో ఇద్దరు కూడా చాలా చాలా బాగా చేయండి. సో ఎవరైతే గొప్ప అనిపించుకుంటారో చూసుకోండి మరి. ఏ స్లాట్ గొప్ప అని తేల్చడానికి ఈ స్లాట్ వచ్చేసింది. రష్మి ఇక్కడ, ఇంద్రజా గారు అక్కడ. ఈరోజు మా టీమ్ అంతా లంచ్కి వెళ్తున్నాం. అయితే
మా పాప కూడా వస్తుందిరా. అయితే అయితే అంటావు ఏంట్రా? భోజనం చేయడానికి మాస్క్ తీయాలి కదా. రోజు ఆఫీసులో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అది ఇది అని భోజనమే చేయదు. ఈరోజు తను ఫేస్ రివీల్ అవుతున్న ఎక్సైట్మెంట్లో అసలు నిద్రే పట్టలేదు. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.